హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్న ప్రత్యూష గారు మ్యామ్తో మాట్లాడతాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ వార్టెక్స్ అనేది లాక్ అట్రాక్షన్లో చూసుకున్నట్లయితే అందులో మనల్ని డివైన్ కి కనెక్ట్ చేస్తుంది మన కోరికల్ని అది మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తుంటారు కదా ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది ఎవరెవరి కోసం హెల్ప్ అవుతుంది అంటారు గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాము డివైన్ నుంచి పరమాత్మ నుంచి జీవాత్మ పుట్టి జీవాత్మ ఎక్కడి నుంచి పరమాత్మ పరమాత్మ నుంచి ఆల్ హయ్యర్ సోర్స్ ఎనర్జీ మనం సోర్స్ ఎనర్జీ ఇందులో నుంచే వచ్చింది అండ్ ఇది కనెక్ట్ అవుతూ ఉంటది మనకి హయ్యర్ సోర్స్ మనీ ప్రతి క్షణం చూసుకుంటుంది ప్రతి మినిట్ నువ్వు ఏంటి చేస్తున్నావు నువ్వు ఏంటి చేస్తున్నావు నిన్న ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది సో అప్పుడప్పుడేంటి మనం చేసే ప్రాబ్లమ్స్ మనము పడే స్ట్రెస్ వల్ల మనం పడే కుళ్ళు కుచంత్రాలు జడ్జ్మెంట్ స్ట్రెస్ అహంకారం ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈ జీవం ఈ జీవాత్మ ఈ పరమాత్మకి దూరం అయిపోతుంది డిస్కాట దూరం అయిపోతుంది మళ్ళీ నువ్వు నీ కోపం కుళ్ళు ద్వేషం అన్ని తీసేసేసి అన్ని పక్కన పడేసి నువ్వు ఎప్పుడైతే తినకి నచ్చినట్టు ఉండగలడానికి దగ్గర అవుతూ ఉంటావో ఈ పరమాత్మకి నువ్వు చెప్పే ఏ పాయింట్ అయినా మధ్యలో ఒక వర్టెక్స్ అనుకోండి ఈ సెంటర్లో ఒక వర్టెక్స్ ఉంది ఈ వర్టెక్స్లో లో నువ్వు ఏది పెట్టినా ఈ పరమాత్మకి వెళ్తుంది నేను జస్ట్ ఒక జీవాత్మ పరమాత్మని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఇట్ ఇస్ హయ్యర్ సోర్స్ సోర్స్ ఎనర్జీ అండ్ సెంటర్ ఇస్ అ వర్టెక్స్ ఇదేమో సోర్స్ ఎనర్జీ ఇది హయ్యర్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ వర్టెక్స్ ఇక్కడ సెంటర్లో నువ్వు వర్టెక్స్ సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు నీ స్ట్రెస్ కోపం బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటేనే దీనికి ఫస్ట్ కనెక్ట్ అవుతాం ఈ లో కనెక్ట్ అవుతాం ఈ వోర్టెక్స్ లోకి ఎప్పుడైతే నువ్వు అన్ని నీకు కావాల్సి ఇది ఒక ప్రపంచం అనుకోండి ఇది కూడా ఒక ప్రపంచం అమ్మవారు ఏంటి అంటుందంటే నార్మల్గా గా కోటి కోటి బ్రహ్మాండాలకి అమ్మవారు అధిపతి అంటే కోటి కోటి లలిత శాస్త్రం కోటి బ్రహ్మాండాలకి అమ్మవారి అధిపతి రైట్ ఇన్ని కోట్ల బ్రహ్మాండాలంటే ఈ వోర్టెక్స్ అనేది కూడా ఒక బ్రహ్మాండం ఇది ఒక బ్రహ్మాండం రైట్ ఇది ఒక బ్రహ్మాండం మళ్ళీ అంటే నీ మనసులో నడుస్తున్నది కూడా ఒక బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలో నువ్వు ఏదైతే పెడుతున్నావో అది హయ్యర్ సోర్స్ కి కనెక్ట్ అవుతావు నీ యొక్క హయ్యర్ డివైన్ సోర్స్ ఎనర్జీ ఇది శివ అనుకోండి ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు మహాదేవుడు ఇక్కడ నువ్వు ఉన్నావు ఇక్కడ మధ్యలో వర్టెక్స్ ఇక్కడ నువ్వు ఏదైతే ఈ లో పెట్టి స్వామి ఇది నువ్వు చూసుకుంటున్నావు అనే దా ఆ ఒర్టెక్స్లో నువ్వు ఏదైతే నీ బాడీ వైబ్రేట్ అవుతుందో అవన్నీ ఆ వర్టెక్స్లోకి వెళ్ళిపోతాయి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇల్లు కొనుక్కోవాలన్నది నేను ఈ లో పెడుతున్నాను ఒక బ్యూటిఫుల్ విల్లా హౌస్ కొనుక్కోవాలి నేను రిచ్గా ఉండాలనేది ఈ వర్టెక్స్లో పెడితే ఆ దివానికి వెళ్ళాలి మెసేజ్ ఈశ్వరుడికి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఏంటి ఓర్టెక్స్ రైట్ సో నువ్వు ఎలా నీ యొక్క వైబ్రేషన్స్ నువ్వు ఊహించేది కంటిన్యూస్గా డేలో నువ్వు ఆ స్పేస్లో ఉండి ఆనందంగా ఉండి ఆ వైబ్రేషన్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆ వోర్టెక్స్లోకి ఎంటర్ అయిపోయినట్టు అర్థం అన్నమాట అంటే ఐ స్టేట్ ఈ ఐ స్టేట్లోని ఈ డివైన్ కనెక్ట్ అవుతాడు నీకు ఓకే నీ యొక్క ఐ స్టేట్ అంటే నాకు హయ్యర్ నీ యొక్క డిజైర్స్ అంటే నీ యొక్క కోరిక ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా కోరిక ఏంటి నాకు ఇల్లు కావాలి అని ఫస్ట్ వర్టెక్స్ మెడిటేషన్లో ఏంటి నాకు ఇల్లు వచ్చేసింది ఇంత బ్యూటిఫుల్ హౌజెస్లో ఉన్నాను ఇంత బ్యూటిఫుల్ విల్లా హౌస్లో ఉన్నాను నా కిచెన్ ఇలా ఉంది నేను ఇంత ఎవ్రీడే బాల్కనీలో కూర్చుని చక్కగా నా హస్బెండ్తో నేను కాఫీ తాగుతున్నాను అబ్బా ఇష్టం ఫీల్ ఫెల్ స్మెల్ టేస్ట్ టచ్ టేస్ట్ టచ్ కావాలి కదా ఆ రియాలిటీని ఆ వర్టెక్స్లో టేస్ట్ టచ్ కావాలి అంటే ఏంటి ఆ వైబ్రేషన్ అలైన్మెంట్ అవ్వాలి అక్కడ నేను కూర్చుని గులాబ్ గులాబ్జాము ఏదైనా చక్కగా తింటున్నాను వాటర్ వచ్చేస్తుంది చెప్పాలని గులాబ్ జామ్ తింటున్నాను అని ఊహించండి బాడీ వైబ్రేట్ అయిపోయి వాటర్ వచ్చేస్తున్నావు అంటే యు టచ్ దట్ స్పేస్ ఆ స్పేస్ ని నువ్వు టచ్ చేసావు ఫీల్ ఫెల్ స్మెల్ టేస్ట్ టచ్ అండ్ కంటిన్యూస్గా ఆనందమే బ్రహ్మం రైట్ నువ్వు ఆనందం స్టేట్లో నువ్వు కంటిన్యూస్లీ ఉన్నావు నువ్వు ఎప్పుడైతే ఆనందం స్టేట్లో కంటిన్యూస్లీ ఉన్నావో ఈ వర్టెక్స్లోకి వెళ్ళిపోతావు నువ్వు నువ్వు నువ్వే వర్టెక్స్లో నువ్వు వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేయకాలి ఆటోమేటిక్ నువ్వు ఏదైనా ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు కూడా అబ్బా ఆ ఇంట్లో ఉండను ఎంత హ్యాపీగా ఉంది అని దాంతో ఒక్క స్మైల్ వస్తుందంటే నువ్వు వర్టెక్స్తో ఉన్నట్టే ఆ వర్టెక్స్ అప్పుడప్పుడు నువ్వు అనుకోకుండా కొత్త కొత్త డిజైర్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఆ ఇంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ కొంటాను అనేది నీకు లేదు కానీ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది కొత్త కొత్తవి అంటే నీ శివుడు చెప్తున్నాడు నీ హయ్యర్ సోస్ నీ కనెక్ట్ అయ్యి కొత్త కొత్త డిజైర్స్ అవి కూడా నీకు యాడ్ చేపిస్తున్నాను అనమాట అంటే డివైన్ కనెక్టెడ్ ఇప్పుడు నీ వర్టెక్స్ లో నువ్వేవైతే ఉన్నావు యు ఆర్ ఇన్ ద వర్టెక్స్ అండ్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ నీ డిజైర్ నీ హయ్యర్ సోర్స్ వన్నెస్ లోకి వస్తుంది అంటే కొత్త కొత్త నువ్వు అను నువ్వు చెప్పని డిజైర్సే అంటే నువ్వు అనుకోనిది అంటే ఆ ఇంట్లో నేను పెయింటింగ్ పెడతానని నువ్వు అనుకోలేదు కానీ సంగ ను ఊహిస్తుంటే ఒక పెయింటింగ్ పెట్టేశాను ఆ పెయింటింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉందో దాంట్లో ట్రావెల్ చేస్తుంటావు చూడు దాని సోర్స్ హయ్యర్ సోర్స్ డిజైర్ వన్నెస్ అవుతుంది అని అర్థం అంటే నువ్వు ఆ ఇల్లు కొనేస్తావు అని అర్థం దట్ ఈస్ వాట్ ద దొర్టెక్స్ ఎస్ ఇలా స్టెప్ బై స్టెప్ నువ్వు డైలీ ఆ స్పేస్లో ఉండడమే వర్టెక్స్ నువ్వు నీ యొక్క పరమాత్మకి నువ్వు కనెక్ట్ అవుతూ ఉంటావు అనమాట అది దట్స్ వాట్ దొర్టెక్స్ అబౌట్ అలా నువ్వు మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీనికి వొర్టెక్స్ మెడిటేషన్స్ అని ఉన్నాయి ఎవ్రీ థర్స్డే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ వరకు ఉంటుంది ఇది సో ఆ వర్టెక్స్ వర్టెక్స్లోకి తీసుకెళ్ళే మెడిటేషన్స్ అనమాట సో నీ యొక్క హయ్యర్ సోర్స్ కి కనెక్ట్ అయ్యి నీకు కావాల్సిన సంకల్పం దీనికంటే ముందు ఏంటంటే ఒక వర్క్షాప్ చేస్తానన్నమాట ఎవ్రీ వెన్స్డే ఈవినింగ్ ఉంటుంది ఆ వర్క్షాప్లో ఐ విల్ గైడ్ యూ హౌ టు గెట్ ఇన్ టు వోర్టెక్స్ నీ హయ్యర్ సోర్స్కి అన్ని సంకల్పాలు ఒక ఏంజెలిక్ హీలింగ్ కూడా ఉంటుంది అందులో ఆ తర్వాత ఎవ్రీ థర్స్డే కంటిన్యూషన్ గా ఉంటుంది అనమాట అండ్ ముఖ్యంగా ఇది తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీద ప్రతి విషయం మీద దీన్ని వర్కౌట్ చేయొచ్చా చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ఎంత స్ట్రెంత్ ఉండాలి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా వాళ్ళు మెంటల్లీ ఏ స్ట్రాంగ్ గా ఉండక్కర్లేదు ఆటోమేటిక్ హీల్ అయిపోతారు నువ్వు ఎప్పుడైతే ఆ వర్టెక్స్ లో వర్టెక్స్ స్పేస్ లోకి తీసుకెళ్లాం అనుకో ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ బి హీల్ అలా హీల్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళకి గురువు నుంచి ఎటువంటి గైడెన్స్ అనేది అవసరం అంటారు గురువు నుంచి ఆటోమేటిక్ అది ఫామ్ అయిపోతుందండి అండి యు కనెక్ట్ టు ద పరమాత్మ ను చేస్తూ చేస్తూ చేస్తా పరమాత్మకి కనెక్ట్ అయిపోతావు వర్టిక్స్ మెడిటేషన్ ఆ వర్టెక్స్ మెడిటేషన్ చేయాలంటే ఆ వర్టెక్స్ తో తీసుకెళ్ళే అబ్రహం కోచెస్ ఉండాలి వాళ్ళతో గైడ్ చేయించుకుంటే దట్స్ వాట్ ఐ యాజ్ ఐ'మ్ అన్ అబ్రహం కోచ్ ఐ విల్ గైడ్ దిస్ అన్నమాట అబ్రహం ఛానల్ కోచ్ వన్ అట్ ది సేమ్ టైం మెడిటేషన్ మిషన్కి వచ్చినప్పుడు చాలా మంది కామ్గా కూర్చోవాలంటే కొంచెం కష్టంగా అలాంటి వాళ్ళకి మెడిటేషన్ లో కూర్చుంటే కూర్చోలేకపోవడం మోటివేట్ అవ్వలేకపోవడం కాన్సన్ట్రేషన్ రాకపోవడం ఉండేవాళ్ళు క్రిస్టల్స్ తీసుకోవాలి సెవెన్ చక్ర క్రిస్టల్స్ ఇంట్లో పెట్టుకోండి నీకు ఒక నిలకడ వస్తుంది ఫస్ట్ స్టెబిలిటీ స్టెబిలిటీ వస్తుంది ఆ నిలకడ లేకుండా ఉంది అంటే నీ యొక్క మూలాధార బ్యాలెన్స్ లేదని అర్థం నువ్వు స్టెబిలైజ్డ్ గా కూర్చొని ఒక మెడిటేషన్ లో కూర్చోలేకపోతున్నావు ఒక ఒక పని చేస్తుంటే నీకు ఒక కాన్సన్ట్రేషన్ రాకపోవడం దేనికి మోటివేట్ అవ్వకపోవడం లేజీగా ఉండడం ఉండేవాళ్ళు దయచేసి ఎందుకంటే మీరు ఎంతసేపు ఆ క్లాస్లో కూర్చున్నా మీరు ఆ వీడియో ఆఫ్ చేసి తిరుగుతూ ఉంటారు చాలా మందిని చూస్తాను అందరూ క్లాస్లో మెడిటేషన్ చేస్తుంటారు కొంతమంది వీడియో ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తుంటారు వీడియో ఆఫ్ చేస్తుంటారు ఆన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రావట్లే కాన్సన్ట్రేషన్ అలాంటి వాళ్ళు జస్ట్ టేక్ ఏ క్రిస్టల్ సెవెన్ చక్ర క్రిస్టల్ ఉండాలి వాళ్ళ ఇంట్లో టంబుల్ స్టోన్స్ అవి పెట్టుకుంటే నీకు ఆటోమేటిక్ ఆ బ్యాలెన్స్ వచ్చేస్తుంది మెడిటేషన్ స్టేట్ లో ఈ ఈ షిఫ్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ రాని షిఫ్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది ఫస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ వాటెక్స్ సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చినందుకు అండ్ ఏ విధంగా చేయాలి ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ